వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ రమేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రైతాంగానికి ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ నేడు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేశామని, కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని వారు ఆరోపించారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ఆర్కు దక్కుతుందని తెలిపారు. రైతులను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పిలుపు మేరకు టేక్మాల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేయడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి గతంలో కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని అమలు మాటిచ్చి మాట ప్రకారం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇటీవల 24 గంటల కరెంటు ఉచిత విద్యుత్ ఇస్తా అని చెప్పి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రామగుండం కానీ థర్మల్ పవర్ కానీ ఈ విద్యుత్ వినియోగాన్ని వినియోగించకుండా పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజల డబ్బులు వృధా చేయాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా చారాన బందరుకు బారాన మిఠాయిలు చొప్పున 60,000 కోట్ల రూపాయలు విద్యుత్ కోసం ఖర్చు చేసి ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి రైతులను, అమాయకులను, ఉద్యోగులను, నిరుద్యోగులందరూ కూడా మోసం చేస్తున్నాడు. ఈరోజు తెలంగాణ కరెంటు విషయంలో 60 కోట్ల అప్పులున్నాయి. ఆ అప్పులకు నిరసనగా నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి రైతుల పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ధర్నాకు ఈరోజు పూనుకున్నాం. దాంట్లోనే ముఖ్యంగా ఈ ప్రతిపక్షాలు ఎక్కడైనా సరే ప్రతిపక్షాలు అధికార పక్షం మీద ధర్నాలు చేస్తాయి, కానీ అధికార పక్షము ఈరోజు తెలంగాణలో ప్రతిపక్షాల మీద ధర్నా చేయడం అంటే ఈ సిగ్గు చెడ్డ అనే విషయము. ఏ రాష్ట్రంలోనైనా, ఎక్కడైనా, ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షం మీద అధికార పార్టీ మరి ధర్నాలు చేయడము, దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం అంటే ప్రతిపక్ష పార్టీలకు ఈ బీఆర్ఎస్ ఎంత భయపడుతుందో అని చెప్పి సందర్భంగా మీరు అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాము.